తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని పద్ధతి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుందని అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ హెచ్చరించారు. రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు జిల్లా డివిజన్ స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అమలాపురంలో ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. భారీ స్థాయిలో హిందూ అభిమానులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గోరక్షణ బిల్లు రద్దు చేయడం సిగ్గుచేటన్నారు. దానికి నిరసనగా మనం ఈరోజు ధర్నా చేస్తున్నాం, నిరసన చేస్తున్నాం. మన మధ్య మన యాళ్ళ ధరబాబు గారు, మన మాలకొండయ్య గారు, పల్లూరు సత్యానందం గారు, మా మిత్రుడు మైనారిటీ మోర్చా జిల్లా కన్వీనర్ సాదిక్ గారు, ఇలాంటి పెద్దలందరూ వచ్చారు. లోక సుబ్బారావు గారి నాయకత్వంలో మంచి రసోత్తరం ఇలా హుషారుగా జరిగిన కార్యక్రమంలో మా సోదరుడు సాదిక్ని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఎవరికి మా మత ప్రవక్తలైనా సరే, మా మతానికి సంబంధించిన గురువులైనా సరే, ఒక జాతిని కించపరిచే విధంగా ఎవరిని మనసుని గాయపెట్టకుండా ఇచ్చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అటువంటి దానికి మన ఏ ఒక నోరు లేని జంతువు